వెల్కమ్ టు సిఎన్ఐ న్యూస్. సిద్దిపేట జిల్లాలోని మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. దాదాపు 120 మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారు. అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కొంతమంది విద్యార్థుల పరిస్థితి విషమించడంతో వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన సొంత నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన డాక్టర్లను ఆదేశించారు. ఆదివారం గురుకులంలో చికెన్ తో పాటు వంకాయ కూర కలిపి వండించారని తెలుస్తోంది. ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థ గురయ్యారని సమాచారం. ఆదివారం రాత్రి నుంచి విద్యార్థులు కడుపులో నొప్పితో బాధపడ్డారు. సోమవారం నాటికి కొందరిలో కడుపు నొప్పి తీవ్రం కావడంతో అధికారులకు తెలిపారు. దీంతో వారు ఇచ్చిన సమాచారం మేరకు వైద్య సిబ్బంది గురుకులానికి చేరుకుని అక్కడే చికిత్స అందించారు. కొందరిని హాస్పిటల్ కు తరలించారు. తెలంగాణ మైనారిటీ గురుకులాల సంస్థ రాష్ట్ర సహాయ కార్యదర్శి యూసఫ్ అలీ, జిల్లా విజువల్స్ అధికారి గౌస్ పాషా, మైనారిటీ గురుకులాల జిల్లా ఇన్ఛార్జ్ గోపాల్ రావు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. నడుస్తారు అక్కడ వరకు నడవరు కదా ఇట్లా తీసుకెళ్ళి మన ఇక్కడ.